నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ముందుగా అందరికీ గోగి శుభాకాంక్షలు అండి. ఈరోజు ప్రతి ఒక్కరూ మీ కుటుంబ సభ్యులతో సరదాగా సంతోషంగా ఉండాలని, ఎప్పుడు ఇలాంటి పండుగ వాతావరణమే మన ఇంట్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. నిన్న ముగ్గుల పోటీలకి వెళ్ళానండి. ఒక ఫ్రెండు నిన్న ముగ్గుల పోటీలు కాడ పరిచయం అయ్యారండి. మీ ఛానల్ ఏటమ్మా అంటే మా బుజ్జి తోట ఛానల్ అండి, నేను మొక్కల గురించి చేస్తూ ఉంటాను అన్నానండి. ఆవిడ ఒకే ఒక వీడియో చూశారండి, అది కిచెన్ వేస్ట్ వీడియో చూశారు. చూసి, అమ్మ మా ఇంట్లో చాలా పిండ్లు ఉన్నాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలో ఒక వీడియో చెయ్యండి అన్నారండి. ఇప్పటికే నేను చాలా వీడియోలు చేశాను. అయితే సరే, నేను ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయలేదు అన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. ఇదండి, మనకి నెలకొక్క రోజు మీ ఇంట్లో ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇది నెలకొక్క రోజు ఇస్తే చాలండి. మన మొక్కలు హ్యాపీగా, మొక్కలకి కావలసిన అన్ని పోషకాలు ఇది ఇస్తుంది. ఇది ఏంటో తెలుసా అండి? ప్రతి ఇల్లాలి చేతిలో ఉండే వస్తువు అండి వరిపిండి. మనం వరిపిండితో చాలా వంటకాలు చేస్తూ ఉంటాం, ఎప్పుడూ నిల్వ ఉంచుకుంటాం. ఈ నిల్వ ఉంచుకునే క్రమంలో పురుగు పట్టేస్తూ ఉంటుంది. ఇదే కాదండి, శనగపిండి, తెలగపిండి, మనకు అన్ని రకాల పిండిల్ని కూడా నేను ఇచ్చే విధానంగా కూడా వాడుకోవచ్చు. ఇది నేను వీడియో అయితే చేయలేదండి, నేను ఇప్పటికి 2-3 సార్లు ఇచ్చానండి అంతే. ఎందుకంటే అండి, మనం గింజతో బూస్ట్ తయారు చేస్తున్నాం కదండి, కడుగు గింజి ఉంటుంది, తర్వాత అన్నం ఉంటుంది. ఈ మూడుతో చేసుకునేవారు ఇది చేసుకోవాల్సిన పని లేదని నేను అంటున్నాను. అన్నంతో తయారు చేసిన మనం కంపోస్ట్లు ఇచ్చినా సరే ఇది అవసరం ఉండదండి. కానీ ఇలా అప్పుడప్పుడు 6 నెలలకో 3 నెలలకో ఒక్కసారి ఇస్తే మన మొక్కలు హ్యాపీగా పూలు పోస్తాయండి. మనకే గోగి కదండి, మన మొక్కలకి కూడా ఏదో ఒక ఆహారం ఇస్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో మొక్కలకి స్వీట్ పెడదామని ఇలా వచ్చేసానండి. చూసారా ఈ మొక్క ఎంత మిక్సీ గిన్నెలో ఎంత బాగా పువ్వులు పూస్తుంది చూడండి. ఇది నేను వేసి ఒక 3 నెలలో 2 నెలలు అయ్యి ఉంటుందండి అంతే. వీడియో చేద్దాం అనుకున్నాను, చేయనే పోయాను. ఈ స్టీల్ గిన్నెల్లో కూడా ఎన్ని మొక్కలు వేసుకొచ్చో ఒక వీడియో చేస్తానండి. ఎలా బెజ్జం పెట్టాలో ఏంటి అన్నది నేను వివరిస్తాను. దీనికైతే బెజ్జం పెట్టలేదండి, ఎందుకంటే దీనికి వాటర్ శాతం ఎక్కువ ఉండాలి, నీరు లేకపోతే పువ్వులు పూయదండి. అందుకని ఈ చెట్టుకి నేను నీటిలో పెట్టినా కూడా చాలా బాగా పూస్తుంది. ఇది మెట్టి తామర అంటారండి, ఎప్పటికప్పుడు కొలువుల్లో ఉంటుంది అది, అంటే నీళ్లు నిలవన్న చోట్ల ఎక్కువ మొలుస్తూ ఉంటుంది. ఇది హైబ్రిడ్ అండి, నా దగ్గర అది ఉంది, ఇవి ఉన్నాయి. ఇది ఒక ఫ్రెండ్ ఇచ్చారు, అవేమో అక్కారింటి గాంచి తెచ్చానండి, ఇంకొకటి కొలువులోని తెచ్చాను. చూసారు కదా, మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ఇది వరిపిండి కదండి, మన వరిపిండి కండి. ఇదిగోనండి, ఫ్రిడ్జ్లో మేగడ పెట్టి, పాల మేగడ పెట్టి ఫ్రిడ్జ్లో మనం మజ్జిగ చేసుకుంటాం, అదేనండి వెన్న తీసుకుంటాం. అయితే ఆ వెన్న తీసేసిన అది పాలే కదండి, పెరుగు కాదు కదా, దాన్ని ఇలాంటి బాటిల్లో వేసి కాస్తంత మజ్జిగ సొక్క వేసి పక్కన పెడదాం. అయితే నేను మిక్సీ పట్టనండి, సల్లకామతో తిప్పుతాను. ఎందుకంటే లక్ష్మికి ఆ సౌండ్ అంటే చాలా ఇష్టమట్టండి. ఆ శబ్దం మన ఇంట్లో మోగుతూ ఉంటే లక్ష్మీదేవి గల్లు గల్లుని వస్తుందని మా పెద్దలు చెప్పిన మాట అండి. మీకు ఎవరికైనా ఉపయోగపడితే వాడుకోండి. అయితే ఈ చెక్క కామండి, ఆ చెక్క కామ మనం తిప్పేటప్పుడు వచ్చే శబ్దం చాలా మంచి ఎనర్జీ అయితే ఇస్తుందటండి. ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పోతుందట, పాజిటివ్ ఎనర్జీ వస్తుందట. నేను అలా చేసిన మజ్జిగండి. నేనైతేనండి మేగడ పాలు మేగడ తీసి పెరిగి వేసి తోడు పెడతానండి. ఒకవేళ ఎవరైనా మేగడే తీసుకున్న వారు ఇలా మజ్జిగ సొక్క వేసి ఇలా డబ్బాలో జాగ్రత్త చేసుకోండి. అలానే తోట పెద్దది ఉందన్నవారు ఈ మజ్జిగనండి బకెట్ నీటిలో వేసుకుని ఆ బకెట్ని 3 రోజులు ఉంచండి, అప్పుడు మన తోట అంతగా సరిపోతుంది. ఇది మనకు ఒక బకెట్ కలిసింది అనుకోండి, అది 4 బకెట్లు కలుపుతుంది, అలా కూడా వాడుకోవచ్చు. మనం ఈ వరిపిండి ఉంది కదండి, ఈ వరిపిండిని మనం ఇలా ఇందులో వేసేద్దాం. ఇందులో వేసేసి ఈ మజ్జిగ వేద్దాం. ఇది ఇవాళకి 4 రోజులు అయ్యిందండి, చాలా పుల్లట వాసన వస్తుంది, కళ్ళు వాసనలా వస్తుంది. మనం ఇది 1 గంటలో వేసేసుకోవచ్చండి, ఎందుకంటే మనకి ఇది బాగా పులిసిన మజ్జిగ కాబట్టి. లేదు అంటే దీన్ని మనం 1 రోజు, 2 రోజులు, 3 రోజులు ఉంచి
ఆ తర్వాత మొక్కలకి ఇచ్చుకోవచ్చు. దీన్ని ఇలా మనం కలిపి పక్కన పెట్టి మనం ఇలాగే ఉంచి మా ఒక 3 రోజులు పోయాక కూడా మనం వేసుకోవచ్చండి. కానీ మనం వేసిందే పుల్లటి మజ్జిగ కాబట్టి ఇలా కలుపుకొని మనం 1 రోజులోనే వేసేసుకోవచ్చు. లేదు మాకు పర్మింట్ అయ్యింది, ఇంకా మనకు మొక్కలు ఎక్కువ ఉన్నాయి అనుకున్న వారు ఇది బకెట్ నీటిలో వేసుకుంటే 1-3 రోజులు ఉంటే అండి ఇదే నీళ్లు 4 బకెట్లు అవుతాయండి. అలా కూడా వాడుకోవచ్చు. అయితే నేను బయో ఎంజామ్ చేశాను కదండి, దీని రిజల్ట్ చూడండి ఎలాగుందో మీకే చూపిస్తాను. ఇలా మనం రోజుకు ఒక్కసారైనా మూత తీయాలండి. లేదు మేము ఎక్కడికో వెళ్ళాము, లేము నిన్న నేను లేను కదండి, ముగ్గులు పోటీలకు వెళ్ళాను అన్నాను కదా, దీని దగ్గరికి రాలేదండి. దీని గ్యాస్ చూడండి ఎంత విపరీతంగా ఉంటుందో చూసారా, బిగించకపోతే పైకి వచ్చేస్తుందండి. ఇది చూడండి, ఎంతైనానండి పులపండి, పులపకే సిట్రోజన్ ఎక్కువ ఉంటుంది కదా, దీనికంటే ఇది ఎక్కువ గ్యాస్ వచ్చింది. అందుకేనండి పోర్ క్లీనింగ్కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుందంట. మనం ఇందులోనండి 2 కమలాలు వేసానండి, ఒలిసిన పాడైపోయినవి. అయితే మనం బెల్లం క్వాలిటీ బెల్లం కూడా వెయ్యాలి కదా, మనం కాస్త బెల్లం అయితే వేస్తున్నానండి. ఇలా వేసి దీన్ని కలిపేద్దాం. ఏదైనా చిన్న కొలత అటు ఇటు అయినా ఏం పర్వాలేదండి, ఆర్గానిక్ పద్ధతుల్లో అంత ప్రమాదం అయితే లేదు. కానీ ఇది మాత్రం అండి మొక్క మొదలన వేస్తే 1 గంటలో చెట్టు చచ్చిపోతుందండి, ఒకే 1 గంటలో చెట్టు అయితే చనిపోయే అవకాశం ఉంది, అంత పవర్ఫుల్ అండి ఇది. అంతేకాని కొలతలు మాత్రం మనకే కోత అటు ఇటు అయినా పర్వాలేదు. మనం ఈ మూతడు 1 లీటర్ వేస్తే సరిపోతుందండి. ఏమీ లేదండి, 3 వంతులు నేను కమలా తొక్కలు వేసుకున్నానండి, 1 వంతు బెల్లం వేశాను, 1 లీటర్ నీళ్ళు వేశాను. ఇలా అప్పుడప్పుడు మూత తీసుకుంటూ ఉంది. ఇది ప్రత్యేకంగా మనకి అరటి పువ్వులండి, అరటి పువ్వులతో తయారు చేస్తున్నాను. పువ్వులు పుయ్యాలి అనుకున్నా ఇలా నాసుగా పూస్తున్నా చూసారా, ఇవి ఇస్తే పెద్ద పెద్ద పువ్వులు అయితే పూస్తుంది. బిల్ల చామంతి అండి, బాగుంది కదా. ఇప్పుడు మనం ఇది ఉంది కదండి, దీన్ని మీకు ఎన్ని నీళ్ళలో కలపాలి, ఎలా కలపాలి, ఎంత పలసగా వేయాలి మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. నేను ఇది రేపిస్తానండి, నేను ఇది రేపు గోగి కదండి, మనం ఈ వీడియో రేపు వస్తుంది కదా అందుకే ఇవాళ చేస్తున్నానండి. నిజంగా ఇది నేను గోగినాడే ఇస్తానండి, అందుకే ఈ వీడియో చేస్తున్నాను. మన మొక్కలకి ఇలా వేసుకోవచ్చు, ఇది దీంట్లోనే మనం కాస్తంత బెల్లం కూడా వేసుకోవచ్చండి. బెల్లానికి కూడా మంచి విపరీతమైన పువ్వులు అయితే పూస్తాయండి మొక్కలు. ఈ చిన్న కుండీలో ఇంత చక్కటి పువ్వులు పూసింది అంటే నిన్న నాకు 4 పువ్వులు ఇదే కొమ్మను ఉన్నాయండి. రాలిపోయిన పువ్వుల్ని నేను ఇలా అలంకరించాను అంతే. అలానే మన చిన్న చిన్న కుండీల్లో మందారం చూసారా ఎంత బాగా పూసిందో. ఈ బకెట్లో ఇలా మనం ఇలాంటివి ఇవ్వటం వలనేనండి అవి అలా పూస్తాయి. మా తోటలో పువ్వులు కూడా 1 లుక్ వేసేద్దాం, రండి. బోగన్విల్ల ఎంత చక్కగా 1 చిన్న బకెట్లో పూసిందండి. ఆ బకెట్ సైజ్ అండి ఇదే సైజ్ అండి, మీకు అక్కడ కనిపించట్లేదు, ఇదే సైజు. మన జాడీలో కూడా పువ్వులు రెడీ అవుతూ ఉన్నాయి. నేను ఇది 1 వాటర్లో వచ్చే మొక్క అండి ఇది. అలానే ఇది చూశారు కదా, ఇది చూశారు కదండి టెక్సస్ సైజ్ మొక్క. నేను ఇది ఈ మధ్యలో కొంచెం మబ్బు మబ్బుగా ఉంది కదండి, చల్లని వాతావరణం వస్తే చాలండి భలే పూసేస్తాయండి ఇవి. ఇది వస్తుంది అంటే వర్షం వస్తుందని అంటున్నారు మన ఫ్రెండ్స్. ఇది ఉన్నది కూడా 1 బకెట్లోనేనండి. చూసారు కదా ఈ టీవీ డొక్కులో వేసిన చిలకముక్కు పువ్వులు ఎంత చక్కగా పూస్తున్నాయో చూడండి. అలా మనం తయారు చేసుకున్న కుండి. మన టమాటా మొక్కలు చూసారా మంచి పూత మీద ఉంది, తర్వాత కాయలు కూడా దిగాయండి చూసారా, బుల్లి బుల్లి కాయలు ముట్టుకుంటే ఇరిగిపోతాయండి ఇవి మనకి. ఇవి గుమ్మడి పువ్వులు అండి, గుమ్మడి పువ్వులు అప్పుడే చూడండి
ఓడిపోయింది. గుమ్మడికాయ అయితే చిన్న కాయ అయితే కాసింది. అలానే ఫ్రిడ్జ్లో ఇలాగ ఉన్నాయండి. నిన్ననే నేను తోటకూర తీసేసాను కదండి, ఇక ఇవి కూడా తీసేయాలండి. ఒక రెండు రోజులు పోయాక తీసేస్తాను. మన తోటలో వంకాయలు అయితే ఇలాగ ఉన్నాయండి. వంకాయలు కొంచెం డల్ అయ్యాయి, మనీ కటింగ్ చేసి వీటిని పెంచితే చాలా బాగా పెరుగుతాయి. ఈ బంతి మొక్కలండి కొమ్మలతో వేసానండి. ఒకే ఒక కొమ్మ తెచ్చి వేశాను. మన నార్లు కొన్నామనుకోండి, ఇవి మనకు పోతూ అవి అవుతూ ఉంటాయండి ఒకని. అలా కాకుండా మనం బంతి తోటలు వేస్తుంటారు కదండి మన రైతులు, అక్కడి నుంచి తెచ్చానండి నేను. మార్నింగ్ బేరి మొక్క వేశానండి ఇందులోని, నాకు భవానీ గారు ఇచ్చారు. చాలా బాగా పోస్తున్నాయి. మనకి ఇక్కడ విత్తనాలు ఇంకా వస్తూనే ఉంటాయండి. తోట అంతా ఈ మొక్కలేనండి. ఇందులో చాలా కలర్లు ఉన్నాయి. నాకైతే ఈ కలర్ దొరికింది, ఇంకో రంగు ఉందటండి, తెచ్చి వెయ్యాలండి. ఎంత చక్కగా పైకి పాకిందో చూసారా, చూడటానికి ఎంత బాగుందో చూడండి. ఇది దీనికి పూసిన పువ్వులకి కాయలు వస్తున్నాయండి, అవి విత్తనాలు రెడీ అవుతున్నాయి. అలానే కనకాంబరాలు అయితే ఈ మధ్యలో కొంచెం డల్ అయినాయండి మనకి, ఇక మనీ పూస్తాయండి. వేసవి కాలంలో ఎక్కువగా పువ్వులు వస్తూ ఉంటాయి కనకాంబరం. శీతాకాలం కొంచెం తక్కువే పూస్తుందండి. అలానే మన జామ చెట్టు చాలా కాయలు కాసిందండి, ఒక 20 కాయల వరకు కాసిందండి. కానీ రోజు వర్షం రావటంతో చెట్టు అయితే దెబ్బతిందండి, అవన్నీ రాలిపోయి చూసారా ఒక 5 కాయలు 6 కాయలు మిగిలినాయండి. మళ్ళీ తర్వాత మనకి మొగ్గలైతే వస్తున్నాయి. అమ్మకి ఆకులే లేవండి, కాయలు చూసారా ఎలాగున్నాయో, భలే ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా రంగు అయితే వచ్చేస్తుందండి 2 రోజుల్లో. ఆ తర్వాత మనం ఈ కటింగ్ చేసుకుని కొన్ని మొక్కలని నాటుకోవచ్చు. ఇవి ఇలా నలుపు వస్తే తినటానికి తియ్యగా ఉంటుందండి. మనం వేసింది ఒక, ఇది కూడా నేను డిపో బియ్యమే తీసుకున్నానండి, మిక్సీ పట్టానండి వీడియోలో చూపించడానికి. మీ ఇంట్లో ఉన్న శనగపిండి కానీ మైదా తప్ప అన్నీ వేయచ్చండి. మైదాలో పెద్దగా పోషకాలు ఉండవు. గోధుమ పిండి కానీ మనకి తెలగు పిండి కానీ పుచ్చిపోతే ఇలాగే చేసుకోండి. ఈ నీళ్ళు ఇలా వేసాం కదండి, మనకి ఈ నీళ్ళు సరిపోవు అనిపిస్తే దీన్నే 2 రోజులు ఉంచితే నీళ్ళు అయితే సరిపోతాయండి. ఇవే మనకి పులిసి మన మొక్కలకి ఇంకా బ్యాక్టీరియా, మంచి బ్యాక్టీరియా పుచ్చుతుందండి. ఆ బ్యాక్టీరియా మన మొక్కలకి హాను కలిగించే బ్యాక్టీరియాని చంపుతుందండి. అందుకే మనం ఎప్పటికప్పుడు ఇలా రెడీ చేసుకుంటాం. అయితే నాకు ఇది ఇంకా నీళ్ళు సరిపోవండి, ఇంకా నీళ్ళు కలపాలి. ఇది ఇలాగ ఉంది కదండి, ఇది మన ఇంట్లో ఉన్న రాత్రి గింజండి. నేను ఇలా మొక్కలకి ఇచ్చేసుకుంటా. ఇప్పుడు ఈ నీళ్ళు మనం అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చండి, ఎంత పలసగా చూసారా. ఈ గింజి మన మొక్కలకి ఏమీ హాని అయితే కలగదండి. చాలామంది గింజి వేస్తే అమ్మో, దీని ఫలంగా గింజి వేస్తే చెట్టు చనిపోతుందండి, మీరు చెప్పింది పాయింటే. కానీ మనం ఇంత పలసగా వేస్తే ఏ మొక్కకే హాని అయితే కలగదండి. అలానే మన ఇంట్లో ఉన్న అన్ని రకాల కిచెన్ వేస్ట్ నీళ్ళండి. నేనైతే ఇంతే. ఇందులో అన్నం కూడా ఉందండి, అన్నాన్ని కూడా నేను మొక్కలకి ఎలా ఉపయోగిస్తానో వీడియో ఉంది చూడండి. ఇప్పుడండి మనం ఈ నీళ్ళండి ఏ మొక్కలకైనా ఇచ్చేయచ్చు, కానీ నేను ఇవి ఇవ్వనండి, రేపిస్తాను. చెప్పాను కదా గోగి రోజున మన మొక్కలన్నిటికి మంచి ఫుడ్ ఇవ్వాలని, అందుకని మీకు చూపిస్తాను ఎలా ఇస్తున్నాను అన్నదే. ఇదిగోనండి ఇంతే. నీకు ఇంకా కనిపిస్తుందా క్లీన్ కానీ, ఇంత పలసగా వేసుకోండి చాలు. ఇవి మనం పాదులు ఉన్నాయి కదండి, పాదులకి వేద్దామండి. మొక్కలకి మనం లిక్విడ్ ఇచ్చేటప్పుడు ప్రతిసారి చేయవలసిన పని అండి. ఇలా చేస్తేనే మన మొక్కలో హ్యాపీగా మనం ఇచ్చినవి తీసుకుంటాయి. మనకి ఇలా తిరిగేయాలండి, మట్టిని ఇలా తిరిగేసుకుని ఆ తర్వాత మనం మొక్కలకి పోషకాలు ఇస్తే తొందరగా గసిస్తుంది. చూసారా ప్రతి దాంట్లోని నేను వెల్లుల్లి గుచ్చానండి. వెల్లుల్లి
చుట్టూ గుచ్చేస్తాను చూసారా, ఎలా తీయాలి, ఇలా తప్పించి ఇలా కాస్త చాలండి. చూసారా మనం కిచెన్ వేస్ట్ వేస్తే ఇలా గుల్లగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఏమిచ్చినా ఈ మొక్కలకి మనకే పోషకాలు తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలానే మనం ఇచ్చే లిక్విడ్లు అండి, ఇచ్చేటప్పుడు ఇలా మట్టి తేమగా ఉన్నప్పుడు ఇస్తే మొక్కలు తొందరగా తీసుకుంటాయి. ఆ తర్వాత మరుసటి రోజుని కూడా మనం ఎండిపోకుండా నీళ్లు వేస్తే బాగుంటుంది. ఆ తర్వాత ఒక రోజన్నా పూర్తిగా దీన్ని ఎండనివ్వాలి. మరీ మనం ఏమైనా గింజ లాంటివి నీళ్లు ఎక్కువ వేసినా ఒక రోజన్నా ఆరకుండా ఇవ్వటం వలన కూడా మొక్కలు కొంచెం ఇబ్బంది పడతాయి. మన తోటలో పువ్వులు కొయ్య బుద్ధి కాదండి, ఈ పువ్వులు కోస్తేనే మనకి మరో పువ్వు రావటానికి ఉపయోగపడుతుంది. కానీ మాకైతే ప్రాణం ఒప్పదు ఈ పువ్వులు కొయ్యాలి అంటే. చూసారా ఇలాంటి పువ్వుల్ని తీసేసుకుంటే మనకి ఈ చిగుళ్ళు వచ్చి మరో పువ్వు రావటానికి ఉపయోగపడుతుంది. కటింగ్ చెయ్యాలండి, నేను వీడియో కోసం ఒక చేత్తో తెంపాను. ఈ పువ్వుల్ని ఈ చెట్టుకే ఇవ్వటం వలన కూడా మనకి ఈ చెట్టుకి పోషకాలు వస్తాయి. పువ్వులతో చేసిన కంపోస్టు పువ్వులు పూసే చెట్లకు ఇస్తే చాలా బాగా ఉపయోగపడుతుందండి. నేను ఎప్పుడు దేవుడి గుడికాడ కానీ ఏదైనా ఫంక్షన్ జరిగిన కాడ కానీ పువ్వులు తెచ్చుకుని నేను కంపోస్టు చేసుకుంటా. ఆ కంపోస్టు కూడా నేను ఎక్కువగా ఈ కుండల్లో చేసుకుంటానండి. ఆ కుండల్లో చేసుకుని నాకు వీలు కుదిరినప్పుడు మొక్కలకి ఇస్తాను. పాదులకి వేసానండి, తర్వాత మనం ఈ మొక్కలకి కూడా వేద్దాం. పువ్వులు బాగా పూయటానికి ఇవి చాలా బాగా పనికొస్తుందండి. అయితే ఈ వరిపిండితో చేసినవి నెలకు ఒక్కసారి వేసుకోండి చాలు. మనం కనమ అలా మార్చి మార్చి వేయటం వలన మొక్కలు కూడా ఒకే రకం ఇవ్వకూడదండి. ఇలా నేను ఇవే వేసానండి, మరి రేపు అన్ని మొక్కలకి కూడా ఆ నీళ్ళు అయితే ఇస్తానండి. ఇప్పుడు మన ఇంట్లో బూస్ట్ ఉందండి, ఆ బూస్ట్ని కూడా ఇచ్చుకోవచ్చు. అయితే నాకు అవి ఇవి ఒకేసారి అన్ని మొక్కలకే రావాలి కాబట్టి ఈ బూస్ట్ని నీళ్ళని రెండు కలిపేసి ఇస్తానండి. మీకు ఎలా వీలు కుదిరితే అలా వేసుకోండి. ఇదేనండి ఇవాళ వీడియో మీ అందరికీ మరోసారి గోగి శుభాకాంక్షలు. ఈ వీడియో ఎలాగుందో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ టచ్ చేయండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. ఉంటానండి, బాయ్ బాయ్. లోకా సమస్త సుఖనుభవంతు, అందరికీ హ్యాపీ గార్డెనింగ్. మా చిట్టుపట్టి చిన్నారులందరికీ పెద్ద బాయ్.